దేవుని యొక్క వాక్యములో ఎదగాలని ఉందా? సత్యములో నడవాలని ఉందా? ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలని ఉందా? లేమి, వ్యాధి లేని జీవితం ఈ భూమిపై ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో సాధ్యం. రండి, ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకు మన భద్రాచలం రెవెన్యూ కాలనీలో స్వస్థత అభిషేక ఆరాధన జరుగుతుంది. మీరు కూడా రండి, వచ్చి దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో పరిశుద్ధులందరికీ, దైవజనులకు, విశ్వాసులకు, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి వర్తమానముతో మీతో మాట్లాడాలని ప్రభునామమున నేను ఈ స్థలంలో ఉండడం జరిగింది. ప్రభునామమున మీ మధ్యకి రావడం జరిగింది. మన ఉన్నటువంటి పరిస్థితులను మనం పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క పరిస్థితులు చాలా ప్రభావితమైనటువంటి పరిస్థితులు కనుక ఇటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవుని యొక్క జీవితంలో నిరీక్షణ అనేటువంటిది లేకపోయినట్లయితే ఈ యొక్క శ్రమలను ఎదుర్కోవటం, ఈ శోధనలను జయించడం అనేటువంటిది అసాధ్యం. మన జీవితంలో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటివి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. క్రైస్తవుడుగా, క్రైస్తవ బిడ్డలం అనేటువంటి మన జీవితాల్లో మనం చనిపోయేంత వరకు అపవాది మనలను శోధనలకు గురి చేయడం జరుగుతుంది, ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మనం ప్రభు యొక్క నామాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని నిరీక్షణతో మనకు ఉన్నటువంటి ఈ పందెములో ఓపికతో మనం పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే కొద్ది నిమిషాలు వాక్యములోనికి మనం వెళ్దాం. ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించుదాం. ఈ వాక్యము ద్వారా ప్రభు మిమ్మలను దర్శించునుగాక. మార్కు సువార్త 5:21 మనం పరిశీలన చేసినట్లయితే, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా జన సమాజ మందిరపు అధికారులలో యాయురని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచు వలనని ఆయనను మిగులు బతిమాలుకునగా. సి చూడండి, ఇక్కడ యాయూరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి యందుకు వచ్చి, అయ్యా, నా కుమార్తె చావసిద్ధమై ఉన్నది, మీరు వచ్చి నా కుమార్తె మీద చేతులుంచి నా కుమార్తెను బ్రతికించమని యేసు ప్రభు వారి యొక్క పాదముల మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 5:25 మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఆమెను గురించి చాలా స్పష్టంగా రాయడం జరుగుతుంది. 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీయుండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తమకు కలిగిన దంతయు వేము చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనము లేక ఆమె మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడుతుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఈ యొక్క రక్తస్రావం రోగము కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో ఎప్పుడైతే ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో ఆమెలో ఉన్నటువంటి ఆ బాధ నివారణ అయినట్లుగా అవగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి యాయూరు కుమార్తె చనిపోయినట్లుగా సమాచారము యాయూరుకి తెలిసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్త 5:35 మనం పరిశీలన చేసినప్పుడు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. సి చూడండి, అక్కడ మనం పరిశీలన చేసినట్లయితే సమాజ మందిరపు అధికారి యొద్దకు
తన ఇంటి వారిని ఇంటి నుండి కొంతమంది వచ్చి ఏమని మాట్లాడడం జరుగుతుందంటే, నీవు ఇంకా బోధకును ఇక శ్రమ పెట్టవద్దు అని అన్నప్పుడు, ఈ మాటను యేసు ప్రభువారు విని యేసు ప్రభువారు ఏమని మాట్లాడడం జరుగుతుందంటే, నీవిక యేసు ప్రభువారు ఏమని మాట్లాడడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, భయపడకము నమ్మిక మాత్రము ఉంచుమని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అవి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి ఒత్తిడులు గుండా మీరు వెళ్తూ ఉండవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో మన యొద్దు నుండి ఏమడుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మనందరితో చెప్తున్నాడు. నీవు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, నీవు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, నీవు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితులు ఇంక మార్చబడవు, నా జీవితం మారదు, ఇక నా జీవితంలో నేను సంతోషము నేను చూడలేను, నా రోగము ఇదిగో ఇది ఇంకా నయము కాదు, ఏ వైద్యులు కూడా నన్ను స్వస్థపరచలేరు, దేవుడు కూడా నా జీవితంలో కార్యము చేయడు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారు, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము విశ్వాసం ఉంచుము అని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. సో నీ పరిస్థితులను బట్టి నీవు కృంగిపోవద్దు, నీ పరిస్థితులను బట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ శోధనలు బట్టి, ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రకృతి సంబంధించినటువంటి మనిషి వలె మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి పరిస్థితి నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి యొక్క వ్యతిరేకత నుండి మనలను రక్షించుటకు మన దేవుడు చాలినవాడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నిరీక్షణ లేనటువంటి ప్రజల వలె మనము దుఃఖపడటం మానివేయాలి. నిరీక్షణ లేనటువంటి ప్రజల వలె మనం మాట్లాడటం మానివేయాలి. నిరీక్షణ కలిగి ప్రవేణటువంటి యేసుక్రీస్తు వైపు చూచుచు మనము పందెములో, ఈ పరిస్థితులలో, ఈ విధమైనటువంటి శ్రమలలో మన ఓపికతో మనం ముందుకెళ్లాలని దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వే విధమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నావో నాకైతే తెలియదు, కానీ ప్రవేణటువంటి యేసుక్రీస్తు నామం దేవుని యొక్క సేవకుడుగా నేను మీకేమని చెప్తున్నానంటే, భయపడకు విశ్వాసం ఉంచు, నీ ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. ప్రభు వారు చెప్తున్నారు, నీ ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. కొంతకాలము నువ్వు శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిస్తే మిమ్మల్ని బలపరుస్తాడు అనేటువంటి విషయంలో ఏమాత్రము సందేహం లేదనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. సి అపోస్తుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమలు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శోధనలు, మనం వెళ్తున్నటువంటి ఈ ఇబ్బందులను బట్టి ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు గారు ముందుగానే మనకు ఈ యొక్క మాట రాయడం జరిగింది. ఏమంటున్నాడంటే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు అవి ఎన్నదగినవి కావు. ఎందుకంటే మనం పొందేటువంటి మహిమ అంత గొప్పది. శ్రీ చూడండి, ప్రసవ వేదన పడుచున్నటువంటి తల్లి యొద్దకు వెళ్ళి ఆ యొక్క ప్రసవ వేదన ముగిసిన తర్వాత, ఆమె తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ ప్రసవ వేదన అంతటిని మర్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె గర్భఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. గర్భాన్ని
ఆమె ఏదైతే 9 నెలలు ప్రయాసపడిందో, ఏదైతే ఆ యొక్క శ్రమను అనుభవించిందో, ఆ ప్రసవ వేదన అనుభవించిందో, ఆ ప్రసవ వేదన తర్వాత ఆమె ఫలాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రసవ వేదన, ఈ విధమైనటువంటి శ్రమ, ఈ విధమైనటువంటి నొప్పి, ఈ విధమైనటువంటి బాధకుండా వెళుతున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా ఫలాన్ని తీసుకుని వస్తాడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడని నీవు విశ్వసించు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనము పొందబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోక విశ్వాసము ఉంచు. నీ ప్రభువు నీ జీవితంలో చేసినటువంటి ఆ కార్యాలను నీవు ధ్యానించు. ప్రభువు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను, స్వస్థతలను ఒకసారి నీవు గుర్తు తెచ్చుకో. ఆయన చేసినటువంటి మేలును ధ్యానించుము అని ప్రభు యొక్క పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. సో కాబట్టి నిరీక్షణను కోల్పోకు. నిరీక్షణ కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ ప్రతి పరిస్థితులు మార్చబడతాయి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కాలములు సమయములు ప్రభు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఈ విధమైనటువంటి దుర్భరకరమైనటువంటి పరిస్థితులు కూడా మార్చబడతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. విశ్వసించుము, ప్రభు నీ విషయంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలను ఆయన ఆరంభించినాడు. గనుక ఈ ఆరంభంలో అనేకమైన శ్రమల గుండా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మన జీవితంలో దేవుడిచ్చినటువంటి దర్శనము కానీ, దేవుడిచ్చినటువంటి ప్రవచన వాక్కు కానీ ఇవి మన జీవితంలో నెరవేరకుండా అపవాది ఉండాలని అపవాది అనేకమైనటువంటి ప్రయత్నాలు, అనేకమైనటువంటి పన్నాగములు పన్నుతూ ఉంటాడు. ఆ పన్నాగములు పన్నినప్పుడు, ఆ శోధనల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం విసుగు చెందక ప్రభు వైపు విశ్వాసంతో మన నిరీక్షణ ఉంచి మనం నడవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని యొక్క ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మొదటి పేతురు 5వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మొదటి పేతురు 5వ అధ్యాయము మరి 7వ వచనము నుండి కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండి. నీ హెచ్చింపు కొరకు, నీ ఆశీర్వాదము కొరకు, నీ దీవెన కొరకు నీవు కొంతకాలము ఆయన యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కింద నీవు ఓపికతో నిరీక్షణతో నీవు దీన మనస్కులై ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి సమయం కలదని దేవుని యొక్క లేఖనము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కనుక విశ్వాసముతో ప్రభు వైపు చూద్దాం. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనము దుఃఖపడకుండా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము సూసైడ్ థాట్స్ కుండా మనం వెళ్లకుండా, ఆ సూసైడ్ ఈ యొక్క పరిష్కారం అనేటువంటి ఆలోచన కుండా వెళ్లకుండా, నా ప్రభువు నా ప్రతి పరిస్థితిని మారుస్తాడు, నా మార్గములను సరళము చేస్తాడు, నా జీవితంలో నూతనమైనటువంటి కార్యాలను చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే నువ్వు ముందుకు వస్తావో నీ జీవితంలోని ప్రతి పరిస్థితి మార్చబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకు కలిగి ఉండండి. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు అంటున్నాడు నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువ కలిగి ఉండండి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదున అని వెతుకుచు తిరుగుచున్నాడు. ప్రతి ఒక్కరిని వెతుకుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలమనేటువంటి మన జీవితంలో వాడు మరి ఎక్కువగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క దర్శనము నుండి తొలగించడానికి దేవుని యొక్క వాక్కు మన జీవితంలో అది నెరవేరకుండా ఉండాలని అపవాది అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మీరు భయపడకుండా నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనము మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించిడి. విశ్వాసమందు నీవు స్థిరంగా ఉండాలి. విశ్వాసములో నీవు బలముగా ఉన్నట్లయితే, విశ్వాసములో నీవు స్థిరపడినటువంటి వ్యక్తివైనట్లయితే నీవు ఈ విధమైనటువంటి శ్రమలకు కదల్చబడవు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి
కాబట్టి ఇక్కడ అంటున్నాడు, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించండి, ఈ శ్రమలను జయించండి, ఈ వ్యతిరేకతలను ఎదుర్కోండి, ఈ విధమైనటువంటి పరిస్థితులను మీరు జయించండి అని దేవుని యొక్క లేఖనం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపనిధి కృపనిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రతిదానికి సమయం కలదు నా ప్రియ సహోదరి సహోదరుడ. దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తు నందు మనలను పిలిచి ఉన్నాడు. ఆయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేయాలనేదే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశమైనది. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు తృణీకరించబడడు, ఆయన ఎందు విశ్వసించిన వానికి నిత్య జీవము అనుగ్రహించబడునని దేవుని యొక్క లేఖనము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఆయన నిత్య మహిమకు మనలను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని విశ్వసించు. నిన్ను పిలిచిన వాడు మనిషి కాదు, నిన్ను పిలిచిన వాడు దూతలు కాదు, కానీ నిన్ను పిలిచిన వాడు ఈ భూమి ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. గనక ఈ భూమి ఆకాశములు గతించునేమో కానీ ఆయన మాట మాత్రము నిత్యము నిలిచినని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. ఆయన వాక్యాన్ని నమ్ము, ఆయన మీద ఆధారపడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో వాడిని దేవుడు పూర్ణశాంతి గల వానిగా చేస్తాడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. నిజమే, నీవు ఈ పరిస్థితులలో నీవు ఆయన వాగ్దానం మీద నీవు ఆధారపడినట్లయితే, నీవు ఆయన వైపు చూస్తున్నట్లయితే నీ ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. నీ జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు నువ్వు చూస్తావు. నీ దుఃఖమునకు ప్రతిగా నీవు ఆనందగానమును, నీ దుఃఖమునకు ప్రతిగా నీవు సంతోషమును పొందుకుంటావు. నిందకు ప్రతిగా ఇదిగో అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతను నువ్వు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని నేను మీకు ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసముతో ప్రభు వైపు చూడు. నీ విషయంలో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రతి పరిస్థితి మారుస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. అదేవిధంగా మరి భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే, దావీదు యొక్క జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలకుండా వెళ్ళినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది. మరి దావీదు యొక్క జీవితంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు దావీదు లోకం వైపు చూడలేదు, కానీ తన పరిస్థితులను మార్చగలిగినటువంటి ప్రభు వైపు చూసినట్లుగా మనం చూస్తున్నాం. మన పరిస్థితులను మార్చేవాడు దేవుడై ఉన్నాడు. గనుక నీ పరిస్థితులను మార్చువాడైనటువంటి నీ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నీ ప్రతి పరిస్థితి మార్చబడుతుంది, నీవు దీవించబడతావు అనేటువంటి విషయంలో ఏమాత్రము సందేహం లేదనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనములో మనం పరిశీలన చేసినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించను అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. సీ చూడండి, దావీదు అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దావీదు దేవునికి దగ్గరగా బ్రతికినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. సీ మరి దావీదు దేవుని యొక్క సహనముతో కనిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనకు చాలా అవసరమైనటువంటి ఏంటంటే సహనము, ఓర్పు, నిరీక్షణ కలిగి ఉండడం అనేటువంటిది ఎంతగానో అవసరమైనది. ఎందుకంటే మన జీవితంలో ఒక దర్శనము కానీ ఒక వాక్ కానీ దేవుడిచ్చినటువంటి మాట మన జీవితంలో నెరవేర్పు జరగాలి అని అంటే, ఆ వాగ్దానం మన జీవితంలో అది ఫుల్ఫిల్మెంట్ కావాలి అని అంటే మనకు సహనం అనేటువంటిది అవసరము, నిరీక్షణ అనేటువంటిది అవసరము, ఓర్పు అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి దావీదు ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతున్నప్పుడు దావీదు సహనముతో కనిపెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి నీ జీవితంలో ఈ విధమైనటువంటి సహనం, ఈ విధమైనటువంటి ఓర్పు, ఈ విధమైనటువంటి నిరీక్షణ కలిగి నీవు ప్రభువును చూడగలుగుతున్నావా? మరి ఈ విధమైనటువంటి నిరీక్షణ నీకు లేకపోయినట్లయితే నీవు లోకములో వస్తున్నటువంటి శ్రమలకు నీవు పడిపోవడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా
మరి శోధనలో ప్రవేశించుకున్నట్లు నీవు కూడా ఈ శోధనని జయించాలి అని అంటే నీవు కూడా ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనము శోధనలో పడకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే తప్పకుండా శోధనలో పడతామనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే కింద వచ్చిన మనం చూసినట్లయితే అంటాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ఈ శరీరము మనలను నరకానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం జయించాలి అని అంటే మన ఆత్మలో మనం ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనం ఆల్వేస్ దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. దేవుడు మన ప్రతి పరిస్థితిని మారుస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు ఇక్కడ అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ప్రజలందరూ తృణీకరించి ఉన్నారు, నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నాకు బాధ కలుగుచున్నది, నేను వేదన గుండా వెళ్తున్నాను, నా పరిస్థితులు ఎవరు చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు. చూడండి, ఏసేపు కూడా గుంటలో వేయబడ్డాడు, ఏసేపు కూడా తృణీకరించబడ్డాడు, ఏసేపు కూడా అమ్మివేయబడ్డాడు, ఏసేపు కూడా మరి చెరసాలలో వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏసేపు తన పరిస్థితులు మార్చువాడనేటువంటి తండ్రి అనేటువంటి దేవుని వైపు చూచాడు, కానీ మనుషుల వైపు చూడలేదు. మనుషుల వైపు చూసినా కూడా తన యొక్క ప్రయత్నము విఫలమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్ను విడిపించగలిగినటువంటి దేవుని కొరకు, నిన్ను రక్షించగలిగినటువంటి దేవుని కొరకు, నీ జీవితంలో కార్యము చేయగలిగినటువంటి దేవుని కొరకు నీవు సహనంతో కనిపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎప్పుడైతే ఏసేపు తన మనసు ప్రభు మీద నిలుపుకున్నాడో, ఎప్పుడైతే ఏసేపు తన మనసును ప్రభు వైపు పెట్టుకున్నాడో, తన కనుదృష్టి ప్రభు మీద పెట్టుకున్నాడో, తండ్రి యొక్క కనుదృష్టి ఏసేపు మీదకు రావడం జరిగింది. ఏసేపును దేవుడు హెచ్చించినటువంటి దేవుడు, ఏసేపును విడుదల చేసినటువంటి దేవుడు, ఏసేపును ఘనతకు కారణముగా చేసినటువంటి దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులు కూడా మారుస్తాడు, నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ దావీదు అంటున్నాడు, దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. ప్రభు నిన్ను తప్పకుండా స్థిరపరుస్తాడు. ప్రభు తప్పకుండా నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకను నా జీవితంలో ఇన్ని సంవత్సరములు అవుతున్నప్పటికీ నా జీవితంలో స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు, నా బిడ్డల యొక్క జీవితాల్లో స్థిరమైనటువంటి జీవితాలు వారు కలిగి ఉండలేదు అని నువ్వు ఇంకను కృంగిపోయి ఉన్నావేమో, ప్రభు అంటున్నాడు, నీ యొక్క మార్గములు నేను స్థిరపరుస్తాను, నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను, నిన్ను స్థిరపరిచి నిన్ను నాటుతాను అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సో కాబట్టి విశ్వసించు, పరిస్థితులను బట్టి కలవరపడకు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచము. నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి నీ ప్రభు వైపు నీవు చూడు. నీ ప్రతి యొక్క సమస్యకు జవాబు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు కనుక ఆయన వైపు చూచినప్పుడు నువ్వు జవాబును పొందుకుంటావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు గొప్పగా ఫలిస్తావు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. సో కాబట్టి భయపడకుండా విశ్వసించండి, నీ పరిస్థితులు మార్చు, నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూడండి, మీరు దీవించబడతాడు. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క నామను బట్టి మహిమ చెల్లిస్తున్నా. అవును తండ్రి, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని మీ యొక్క లేఖనము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. నీ వాక్యము మరి మా జీవితంలో అది ఫలింపచేయమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మరి విశ్వాసము కర్తయు, దానిని కొనసాగించేవాడమైనటువంటి నీ వైపు అయా చూస్తూ పందెముల ఓపికతో పరిగెత్తేటువంటి కృప మాకు దయచేయండి. కొంచెము కాలము సహించిన పిమ్మట ఆయన మిమ్మను ఇదిగో పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచునని మీ లేఖనం తెలియజేస్తుంది. భక్తుడైనటువంటి దావీదు యొక్క పాదములను కూడా మీరు బండ మీద స్థిరపరచినట్లుగా నీ యొక్క లేఖనాలు మాకు తెలియజేస్తున్నాయి. ప్రభా, ఆ విధంగా మా జీవితాలను మీరు కట్టండి, మా జీవితాల్లో మీరు జోక్యం చేసుకోండి. ఈ కార్యక్రమంలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారి జీవితాల్లో నూతనమైన కార్యములు, అద్భుతమైన కార్యము జరిగించి మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మరి నా యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యములో ఎదగాలని ఉందా, సత్యములో నడవాలని ఉందా, ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలని ఉందా? లేమి, వ్యాధి లేని జీవితం ఈ భూమిపై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సాధ్యం. రండి,
ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటలకు మన భద్రాచలం రెవెన్యూ కాలనీలో స్వస్థత అభిషేక ఆరాధన జరుగుతుంది. మీరు కూడా రండి, వచ్చి దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.